ఒకప్పుడు తండ్రి తన కొడుకును లాంచ్ చేస్తా ఇతను నా కొడుకు అతని టాలెంట్ నచ్చితే అతన్ని ఆశీర్వదించండి అని చెప్పేసి అతను లాంచ్ చేయడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ గారిని చిరుత సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు రామ్ చరణ్ గారు ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్గా ఎదిగిపోయారు ఆయన స్థాయి ఇప్పుడు హాలీవుడ్ గ్లోబల్ వైడ్గా పాపులర్ అయినటువంటి సినిమా ఆస్కార్ గెలుచుకున్నటువంటి సినిమా ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ గారి స్థాయి పెరిగిపోయింది ఏ రకంగా పెరిగిపోయిందంటే మెగాస్టార్ సినిమా ట్రైలర్ని లాంచ్ చేసే అంత స్థాయి స్థాయికి వెళ్ళిపోయారు రామ్ చరణ్ గారు సో శంకర్ ట్రైలర్ని రామ్ చరణ్ గారు తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా జూలై ట్వంటీ సెవెంత్ నాలుగు గంటల ఐదు నిమిషాలకి లాంచ్ అయిన ఉన్నారు సో ట్రైలర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ మ్యాండ్రిజం చేసినటువంటి చిరంజీవి గారి తాలూకు డైలాగ్స్ చాలా కొత్తగా ఉంటాయి అంటూ అంటే ఫ్యాన్స్ అందరినీ కూడా ఎగ్జైట్ చేసే విధంగా ఉంటాయి సో ఈ యొక్క ట్రైలర్ని ఇంత స్పెషల్గా ఉండేటువంటి ట్రైలర్ని మెగా పవర్ స్టార్ ఒక పక్క మెగాస్టార్ ఒక పవర్ స్టార్ ఇద్దరి యొక్క క్వాలిటీస్ని క్రేజ్ని అందిపుచ్చుకున్నటువంటి స్టార్ రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్గా ఎదిగారు అటువంటి స్టార్ ఇప్పుడు బోలాశంకర్ ట్రైలర్ లాంచ్ అయిపోతున్నారు ఫ్యాన్స్ అందరికీ ఫీస్ట్ అని చెప్పేసి అనుకోవాలి మరి అది వీడియో రూపంలో లాంచ్ చేస్తారా రామ్ చరణ్ గారు బోలాశంకర్ ట్రైలర్ చూసేటప్పుడు ఉండేటువంటి రియాక్షన్స్ ఏంటి ఈ కైండ్ ఆఫ్ ప్రమోషన్ ప్లాన్ చేశారా లేకపోతే ఓన్లీ ట్వీట్ మాత్రమే వేస్తారా అనేది చూడాలి సో ఫ్యాన్స్ అందరూ కూడా ప్రస్తుతం బోలాశంకర్ ట్రైలర్ కోసం చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు